వచ్చినాక సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి కూడా సామాన్యులకి అందుబాటులోకి లేకుండా పోయింది. అన్ని రకాలుగా ఆలయ దర్శనాల్ని ప్రసాదాల్ని రూముల్ని అన్ని రకాలుగా అంటే తిరుమలలో కొండ మీద గాని తిరుపతిలో కొండ కింద గాని టీటీడీని ఒక వ్యాపార సంస్థగా మార్చేశారు, అంటే కమర్షియల్ చేస్తారన్నమాట. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా స్వామివారిని దర్శించుకునే సామాన్యులకి గత ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యతనిస్తే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ప్రతిదీ కూడా కమర్షియలే. 25 రూపాయల లడ్డూని 50 రూపాయలు చేశాడు, 100 రూపాయల కళ్యాణ్ లడ్డూని 200 చేసేశారు, 100 రూపాయలు ఉండే రూమ్ రెంట్ని 1500 చేశారు, 200 ఉండే రూమ్ రెంట్ని 2500 చేశారు. అంటే దాదాపు భక్తులకి ఇవ్వవలసినటువంటి గదులు గత ప్రభుత్వాల్లో సామాన్యులకు అందుబాటులో ఉండేటువంటి ధరలన్నింటినీ కూడా ఇష్టారీతిన ఆఖరికి కొండ మీద మంచినీళ్లు తాగాలంటే 40 రూపాయలు పెట్టి తాగాల్సినటువంటి పరిస్థితి. ఒక సామాన్యుడు స్వామివారి దర్శనం చేసుకోవాలనంటే గతంలో 1000 రూపాయలు 1500 రూపాయలతోనో వెంకటేశ్వర స్వామివారి దర్శనంతో సంతృప్తికరంగా దర్శనం చేసుకుని ఇంటికి 10 లడ్డూలు కొనుక్కొని వెళ్లే పరిస్థితిని ఈరోజు 20,000 రూపాయలు అవుతుంది. సామాన్యుడు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే కుటుంబ పరంగా 20,000 రూపాయలు పెడితే గాని వెంకటేశ్వర స్వామి వారి దర్శనం దొరికే పరిస్థితి లేదంటే ఇది ఎవరు చేశారు? ఇది ఎందుకు ఇంత కమర్షియల్గా ప్రవర్తిస్తూ ఉన్నారు? కంప్లీట్గా టిక్కెట్లు ఇష్టారీతిని అమ్ముకుంటున్నారు. శ్రీవాణి దర్శనం అని పెట్టారు, కొత్త సినిమాకి బ్లాక్ టికెట్లు అయితే బ్లాక్లో ఎలాగైతే టికెట్లు అమ్ముతారో ఇష్టారీతిన శ్రీవాణి